సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించి సిలబస్కి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకునే ముందుగా మనం ఏపీ డిఈడి పరీక్షల గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం ఇది కంప్లీట్ అయిన తర్వాత టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి సిలబస్కి సంబంధించి కొత్త టెక్స్ట్ బుక్లు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే వివరాలను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మనకి మొదటి న్యూస్ వచ్చేసరికి డిఈఈడి ఫస్ట్ ఇయర్ పరీక్షలకు సంబంధించి చాలామంది అడుగుతున్నారు సార్ పరీక్షలు అనేవి జరుగుతాయా జరగవా అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇది మనకి డిఈడికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ మనకి వెబ్సైట్ వెబ్సైట్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చూడండి ఇక్కడ మనకి ఒక నోటీస్ని అయితే రిలీజ్ చేశారు మీరు ఇక్కడైతే క్లియర్గా చెక్ చేయొచ్చు దీన్ని అయితే డౌన్లోడ్ చేస్తున్నాను చేసిన తర్వాత మనకి క్లియర్ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇరవై మూడు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది డేట్ తప్పు పడింది మీరైతే గమనించాలి ప్రెస్ మీట్ నోట్ అని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు డిఈడి ఫస్ట్ ఇయర్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై బ్యాచ్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై టు ఐదు పది రెండు వేల ఇరవై మధ్య ఎగ్జామ్స్ అయితే యథావిధిగా నిర్వహించడం జరుగుతుంది పరీక్ష తేదీల గురించి కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో రెండు వరకు చూడండి ఇక్కడ తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు మనకి ప్రతిరోజు పరీక్ష అయితే జరుగుతుంది ఇరవై ఎనిమిది నుంచి ఐదవ తారీఖు మధ్య ఓకే మనకి ఇది క్లియర్ కదా దీనికి సంబంధించి మనకి క్లియర్గా ప్రెస్ మీట్ నోట్ని అయితే రిలీజ్ చేశారు మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఓకే ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై మనకి ఈ నోటీస్ అయితే రిలీజ్ అయింది ఇది అఫీషియల్ నోటీస్ దీనిలో ఎటువంటి సందేహం లేదు పరీక్షలనే వాయిదా పడవ యథావిధిగానే నిర్వహించడం జరుగుతుంది మనకి ఆల్రెడీ టైం టేబుల్ అయితే రావడం జరిగింది కదా ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై మండే వచ్చేసరికి మనకి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పేపర్ వన్ అంటే సైకాలజీ పరీక్ష అయితే జరుగుతుంది మీరు పరీక్ష కేంద్రానికి ఒక గంట ముందు ఖచ్చితంగా చేరుకోవాలి ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవైన మనకి పేపర్ టూ పరీక్ష జరుగుతుంది సొసైటీ ఎడ్యుకేషన్ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవైనా మనకి ఈసీసీఈ ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ ఎడ్యుకేషన్ మనకి నాలుగో పరీక్ష వచ్చేసరికి మదర్ టంగ్ తెలుగు పరీక్ష అయితే ఉంటుంది ఒకటి పది రెండు వేల ఇరవైనా మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఐదవ పేపర్ మ్యాథమెటిక్స్ మూడు పది రెండు వేల ఇరవైనా మనకి మ్యాథమెటిక్స్ గణితం పరీక్ష అయితే జరుగుతుంది మనకి లాస్ట్ అండ్ ఫైనల్ ఐదు పది రెండు వేల బోధనా శాస్త్రం ఓకే పేపర్ సిక్స్ పరీక్షది జరుగుతుంది ప్రతిరోజు కూడా తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పరీక్షది జరుగుతుంది బిట్ పేపర్ వచ్చేసరికి లాస్ట్ వన్ అవర్లో సారీ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మాత్రమే ఇస్తారంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఇది మరి కంప్లీట్ న్యూస్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై బ్యాచ్కి సంబంధించి మేము మేనేజ్మెంట్ కోటలో జాయిన్ అయ్యాం సార్ మాకు పరీక్షలు ఉంటాయా ఉండవా అని చెప్పేసి అడుగుతున్నారు దీనికి సంబంధించి కోర్టులో కేసు అయితే నడుస్తుంది ఈ కేసు ప్రకారం మీకు పరీక్షలు నిర్వహించాలా లేదని డిసైడ్ చేస్తారు మీకు హాల్ టికెట్ వచ్చినట్లయితే ఖచ్చితంగా పరీక్షలు అయితే ఉంటాయి మీ కాలేజీ మేనేజ్మెంట్ని మీరైతే కాంటాక్ట్ అవ్వండి దీనికి సంబంధించి మనకి పేపర్లో ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే తెలియజేయడం జరుగుతుంది డిఈడి పరీక్షలు అనగానే మీరు కాల్ తొక్కేసుకోవాల్సిన అవసరం అయితే లేదు మీరు నీట్గా ప్రశాంతంగా వెళ్ళండి ప్రశాంతంగా పరీక్ష రాయండి నీట్గా ప్రజెంటేషన్ చేయండి ఓకే మీరు ఎంత ఎక్కువ కంటెంట్ ఎంత మంచిగా సైడ్ ఎడ్డింగ్ లెట్ రాస్తే అన్ని మంచి మార్కులు పడతాయి మీరు కంటెంట్ రాయాలి ఎంత బాగా అర్థం చేసుకుని చదివారో అంతే బాగా అర్థం చేసుకుని కొచిన్ కూడా నీట్గా ప్రజెంటేషన్ అయితే చేయండి ఈ విషయంలో మీకు మంచి స్కోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మీరు ఒక్క ప్రశ్న కూడా వదలకుండా అన్ని ప్రశ్నలు కూడా అటెంప్ట్ చేయాలి మెయిన్గా మీరు సొంతంగా రాసే విధంగా కూడా కొన్ని ప్రశ్నలు అయితే వస్తాయి అట్టి పరిస్థితుల్లో మీరు ఆ ప్రశ్న నెట్టి పరిస్థితుల్లో వదలకండి అటువంటి ప్రశ్నలకు ఎక్కువ మార్క్ స్కోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే అందరికీ ఆల్ ద బెస్ట్ ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఏపీ టెట్ ఏపీ డిఎస్సికి సంబంధించి చాలామంది అడుగుతున్నారు సార్ వన్ టు సిక్స్త్ క్లాస్కి సంబంధించి టెక్స్ట్ బుక్లు అనేవి పీడిఎఫ్ల రూపంలో అందించడం అని చెప్పేసి ఆల్రెడీ ఈ ప్రక్రియను కూడా స్టార్ట్ చేశాను పీడిఎఫ్లు స్కాన్ చేయడం ఆ పీడిఎఫ్లు మీకు అందించడం ఈ ప్రక్రియ అయితే జరుగుతుంది మొబైల్లో ఏ విధంగా పీడిఎఫ్లు అనేవి డౌన్లోడ్ చేసుకోవాలనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో రెండు వరకు చూడండి ఇక్కడ ముఖ్యంగా చాలామంది అడుగుతున్నారు సార్ వన్ టు సిక్స్త్ క్లాస్కి సంబంధించి సిలబస్ అనేది మారింది అయితే ఈ మారిన కొత్త సిలబస్ చదవాలా లేదా పాత సిలబస్ చదవాలా అని చెప్పేసి అడుగుతున్నారు మీరు ఒకసారి ఆలోచించండి ఇక్కడ మనకి వన్ టు సిక్స్త్ క్లాస్కి సంబంధించి సిలబస్ అనేది మారింది ఓకే సవరణలు చేశారు ఈ సవరణలు చేసిన టెక్స్ట్ బుక్లను కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ చదివి తీరాలి ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు ఏ టెక్స్ట్ బుక్లు అనేవి ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్ల్లో ఉన్న కంటెంట్ ద్వారా ప్రశ్నలు ఇవ్వటానికి ఎక్కువ అవకాశం ఉంది ఓకే ఈ విషయం క్లియర్ కదా మనకి పాత టెక్స్ట్ బుక్లు ఏవైతే ఉన్నాయో వన్ టు సిక్స్త్ క్లాస్కి సంబంధించి అవి మీరు చదివేసి ఉంటే అది ఎక్కడికి పోదు కంటెంట్ అనేది మీ దగ్గరే ఉంటుంది కాబట్టి అలాగే ఉంచండి అది కూడా మనకి ఉపయోగపడుతుంది సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అంటారా ఇది మనకి ఏం మారలేదు ఏం సిలబస్ ఉందో అదే సిలబస్ ఉంటుంది ఒకవేళ మనకి కొత్త జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ఒకటి నుంచి అమలు చేస్తారు అప్పుడు మళ్ళీ టెక్స్ట్ బుక్లు మారుతాయి అప్పుడు మనకి టెట్ కానివ్వండి డిఎస్సి కానివ్వండి కంప్లీట్ అయిపోయే ఛాన్సులు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి అంతవరకు మీరు ఆలోచించవలసిన అవసరం అయితే లేదు ముందు ఈ టెక్స్ట్ బుక్లు ఏమున్నాయి ప్రజెంట్ ఏమున్నాయి అది చదవండి కొత్త జాతీయ విద్యా విధానంలో టెక్స్ట్ బుక్లు అనేవి మారినా కూడా మనకి ఇదే సిలబస్ ఫిఫ్టీ ఉంటుంది కొన్ని కొన్ని టాపిక్లు ఉంటాయి స్టాండర్డ్ టాపిక్లు అవి ఎక్కడికి పోవు మనకి ఎన్నిసార్లు టెక్స్ట్ బుక్లు మారినా కూడా మనకి స్టాండర్డ్ టాపిక్లు ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉంటాయి ఇంకా డిఎడ్ డిఎడ్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మెథడాలజీ టెక్స్ట్ బుక్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు మెథడాలజీలో భాగంగా ఉపయోగపడతాయి కాబట్టి అవన్నీ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఇంకా బీఈడి క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి వాళ్ళు బీఈడికి సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మెథడాలజీ టెక్స్ట్ బుక్లు అనేవి చదువుకుంటే సరిపోతుంది సైకాలజీ అనేది డిఈడి ఫస్ట్ ఇయర్ లో మనకి పేపర్ వన్ ఉంటుంది అది ఎస్జిటికి చాలా వరకు సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ మీ అందరికీ తెలుసు లాస్ట్ వన్ ఇయర్ డిఎస్సికి సంబంధించి లాస్ట్ వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి స్టాండర్డ్ జీ కెంత కూడా చదువుకోవాలి ఇదే మనకి సిలబస్ సిలబస్ అంటూ ప్రత్యేకంగా మళ్ళీ ఏమీ మారిపోవడం అంటూ ఉండదు మనకి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఒక విషయం అయితే స్పష్టం చేశారు త్వరలోనే టెట్ నోటిఫికేషన్ ఉంటుందని చెప్పేసి త్వరలోనే టెట్ నోటిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా ప్రజెంట్ ఏం సిలబస్ ఉందో ఆ సిలబస్ ద్వారానే మనకి పరీక్షలు అయితే నిర్వహిస్తారు ఓకే ఆధునీకరణ అంటే ఏమీ ఉండదు మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ప్రతి ఒక్కరికి ఉండాలి కాబట్టి కంప్యూటర్ ఒక కొత్త సబ్జెక్ట్ అనేది ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి టెట్లో దీంతో పాటు టెక్నాలజీకి సంబంధించి టెక్నికల్ పరంగా అభ్యర్థుల్లో అవగాహన పెంపొందించే విధంగా కొన్ని కొన్ని టాపిక్లు అయితే అదనంగా యాడ్ అవుతాయి అంతే ఈ విషయంలో మీరు వరి కావాల్సిన అవసరం అయితే లేదు దానికి అనుగుణంగా మనం అప్డేట్ అయితే అవ్వచ్చు మీ మొబైల్లో గూగుల్ ఆన్ చేసుకోండి ఆన్ చేసుకున్న తర్వాత రామ్ రమేష్ అని చెప్పి సెర్చ్ చేయండి రామ్ రమేష్ డాట్ ఇన్ మన వెబ్సైట్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత కొద్దిగా కిందకి స్క్రోల్ చేయండి ఈ విధంగా స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ టాప్లో కావాలంటే టాప్లోనే ఉంటుంది లేదా కిందకి కొద్దిగా కిందకి స్క్రోల్ చేయండి ఇక్కడ ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఏపీడీఎస్సీ టూ థౌసండ్ ట్వంటీ వన్ టూ సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి కొద్దిగా కిందకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్లియర్గా వన్ బై వన్ ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి ఐదవ తరగతి తెలుగు ఐదవ తరగతి తెలుగు ఫస్ట్ పీడిఎఫ్ తర్వాత ఈవీఎస్ ఐదవ తరగతి తర్వాత థర్డ్ క్లాస్ మ్యాథమెటిక్స్ తర్వాత ఫిఫ్త్ క్లాస్ తెలుగుకు సంబంధించి పీడిఎఫ్ తర్వాత ఫోర్త్ క్లాస్ తెలుగుకు సంబంధించి పీడిఎఫ్ ఈ విధంగా మీకు వన్ బై వన్ ప్రొవైడ్ చేశాను ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీరు గూగుల్ డ్రైవ్కి వస్తారు వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా ఆ డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు ఈజీగా మీ మొబైల్లో పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి డౌన్లోడ్ సింబల్ ఉంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇది మరి కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ వన్ బై వన్ నేను పీడిఎఫ్లో అయితే తయారు చేస్తాను ప్రతి టెక్స్ట్ బుక్ స్కాన్ చేసి అప్లోడ్ చేయడానికి కొద్దిగా సమయం అయితే పడుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో రోజుకి మూడు మూడు మొత్తం అన్ని టెక్స్ట్ బుక్లు కూడా నేను మన రామ్ రమేష్ డాట్ ఇన్ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాను ఓకే పూర్తి స్థాయిలో మీకు మొత్తం అన్ని టెక్స్ట్ బుక్లు కూడా నేను పీడిఎఫ్లో అయితే తయారు చేసి మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను వన్ టు సిక్స్త్ క్లాస్కి సంబంధించి కొత్త టెక్స్ట్ బుక్లు అనేవి చదివి తీరాల్సిందే ఓకే పాత టెక్స్ట్ బుక్లు కూడా చదువుకోవడం మంచిది ఎందుకంటే ఈ కొత్త టెక్స్ట్ బుక్లో ఏంటంటే వర్క్ బుక్ టైప్లో ఉన్నాయి ఎక్కువ కంటెంట్ అనేది లేదు మనకి పాత టెక్స్ట్ బుక్ల్లో కంటెంట్ అనేది ఉంది ఏదేమైనప్పటికీ పాత కొత్త టెక్స్ట్ బుక్లు రెండు కూడా చదువుకోవడం మంచిది ఏదేమైనప్పటికీ ఎంత ఎక్కువ చదువుకుంటే అంత మంచిది అన్నట్టు పాత టెక్స్ట్ బుక్లతో పాటు కొత్త టెక్స్ట్ బుక్లు కూడా అన్నీ కూడా నమిలి పడేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇది మరి కంప్లీట్ న్యూస్ ఎప్పటికప్పుడు మన రామ్ రమేష్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా మీకు టెక్స్ట్ బుక్లు అనేవి అందుతూనే ఉంటాయి మీరైతే ఆర్టికల్లో చెక్ చేసుకోండి డైలీ ఓకే డైలీ మీకు ఎన్నో కొన్ని టెక్స్ట్ బుక్లు అనేవి నేను పీడిఎఫ్ రూపంలో అప్డేట్ అనేది చేస్తూనే ఉంటాను మీరు డౌన్లోడ్ చేసుకోండి అవసరమైతే మీ స్కూల్కి కూడా టెక్స్ట్ బుక్లు అయితే వస్తాయి కానీ టెక్స్ట్ బుక్లు అనేవి ఎవరికి కూడా బయటికి ఇవ్వరు ఇవ్వకూడదు ఓకే ఫ్రెండ్స్ మరి నేను ఈ విధంగా పీడిఎఫ్ లైవ్ అందించడం మీకైతే యూస్ఫుల్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓకే కలుసుకుందాం యూ సో మచ్ నైస్ డే అండ్ జై ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్